హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరీ స్టైల్ కార్నర్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, అది ఓకే చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇకపోతే మన ఛానల్లో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చండి. అసలు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఏంటో ఒకసారి చూడండి. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చాలా వీడియోస్ అనేవి తెలుస్తాయి. ఉలెన్ థ్రెడ్స్ మిషన్లో వచ్చే రిపేర్స్ గురించి అలా మీకు మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఛానల్ మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మంచి టాపిక్ అండి. ఇది నన్ను కామెంట్స్లో చాలామంది అడిగారు. అదేమిటంటే చూడండి, కుట్టు ఎలా జంప్ అవుతుంది అంటే మనం అప్పటి వరకు కుట్టు బాగానే వస్తున్నట్టు ఉంటుంది, సడన్గా అది పెద్ద కుట్టు అయిపోతుంది, మళ్ళీ నార్మల్గా వస్తుంది, ఇలా జంప్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. చూడండి, ఇక్కడ సేమ్ ప్రాబ్లం మా మిషన్కి వచ్చింది. నేను ఎలా సాల్వ్ చేసుకున్నానో, ఈ ప్రాబ్లమ్ని ఎలా పరిష్కరించుకున్నానో మీకు చెప్తున్నానండి ఈ వీడియోలో. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నార్మల్గానే ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా కుట్టు జంప్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఇవే కాకుండా మన ఛానల్లో మిషన్లో వచ్చే చిన్న చిన్న రిపేర్స్ మనం బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుని ఇలా మనకి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అన్నీ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రెండు చెక్ చేసుకోవాలి, రెండు ప్లేసులలో. ఫస్ట్ వచ్చేసి సూది చెక్ చేసుకోవాలి, అది ఎలాగో ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి సూది, ఒకసారి మీరు పెట్టుకున్న సూది కరెక్ట్గా ఉన్నా సరే ఒకసారి తీసేసి చూడండి. ఎందుకంటే మనం కొత్తది పెట్టామనుకుంటాం, లేకపోతే పెట్టి 2 రోజులే కదా అయింది, మొన్నే కదా పెట్టామనుకుంటాం, కానీ అందులోనే ప్రాబ్లం ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం తీసుకున్నప్పుడే బెండ్ అవి ఉంటాయి, వంగి ఉండకూడదండి ఇక్కడ వచ్చేసి ప్రాబ్లము. అది ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇక సూది మీకు బెండ్ అయినట్టుంటే మనం ఇలా మన చేతి మీద కానీ క్రింద కానీ పెట్టి చూసినప్పుడు సమానంగా ఉండదు, కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు మీకు కుట్టు అలా జంప్ అవుతుంది. చూసారా, ఇక్కడ కొంచెం మనకి గ్యాప్ అనేది ఉంది, లైట్గా ఉంది, మీకు వీడియోలో తెలియట్లేదు. నా మిషన్లో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇలా ముందు సూది చెక్ చేస్తానండి. ఆ సూది అనేది మనం చేంజ్ చేయాలి, మార్చాలి. చూడండి, ఇక్కడ నేను సూదిని మారుస్తున్నాను. సూది గురించి అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, సూదిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో తెలియని వాళ్ళు, సూది అసలు కరెక్ట్గా ఉన్న సూది ఎలా ఉంటుందో అని టిప్స్తో పాటు ఒక వీడియో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన ఛానల్లో ఇంకా టైలరింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీరు బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చే డౌట్స్ చాలా వీడియోస్ ఉన్నాయండి. భుజాలు జారితే ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్లో ఎలా తీసుకోవాలి, ఇటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఇక వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ బాబిన్లో థ్రెడ్ కనిపిస్తుందా మీకు బ్లాక్ కలర్? ఇలా థ్రెడ్ ఉన్నప్పుడు కూడా మీకు కుట్టు బాగా రాదండి, ఆ కుట్టు జంప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి, ఇలా చిన్న చిన్న పీసెస్ వెళ్ళిపోతాయి. అదే పెద్ద పీస్ వెళ్ళిపోతే మనకి మొత్తం స్ట్రక్ అయిపోతుంది అన్నమాట, మొత్తం వీల్ కూడా తిరగదు. అలాంటప్పుడు ఏం చేయాలో అన్న వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. చూసారా, ఆ చిన్న దారం పీస్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇలా మీకు కుట్టు జంప్ అవుతున్నప్పుడు సూది మార్చండి, ఫస్ట్ సూది మార్చండి. అలాగే ఇక్కడ బాబిన్ దగ్గర చెక్ చేయండి. ఇప్పుడు కుట్టు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే కుట్టు మనకి ఎక్కడ జంప్ అవ్వడం లేదు, కరెక్ట్గా ఒకటే సైజులో వస్తుంది. మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మీరు మీ ఇంట్లోనే మీరు చక్కగా రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికి బయటికి ఇలా మనం బయటికి పట్టుకెళ్లకుండా మిషన్ మనమే రిపేర్ చేసుకోవచ్చు. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అయింది, నచ్చింది, మీ ప్రాబ్లం మీరే పరిష్కరించుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.